మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గౌడ్ గారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి బాలకృష్ణ గారు లైన్ లో ఉన్నారు. బాలకృష్ణ గారు సార్ నమస్తే అండి. నమస్తే బాలకృష్ణ గారు, చెప్పండి. సార్ నేను బాలకృష్ణ అండి, చిక్కడపల్లి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఒకసారి అంబాల నారాయణతో మాట్లాడాలి. మాట్లాడండి నారాయణ గారు. నమస్తే సార్. అన్న నమస్తే, నేను బాలకృష్ణని. నమస్తే అన్న. ఇప్పుడు మన రాజ్యాధికారం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. అవునా? మరి రాజ్యాధికారం అనేది ఎప్పుడు వస్తుంది అన్న మనకి? ఇప్పుడు ఈ ఎంతసేపు అగ్రకులాలు మాత్రమే రాజ్యాన్ని పాలించాలా, మరి దళిత బహుజనులు ఎప్పుడు పాలించకూడదా? ఓకే, ఎందుకంటే ఇప్పుడు దళిత బహుజనులకే మరి సీఎం పోస్ట్ ఇస్తాని, మంత్రుల పోస్ట్ ఇస్తాను, ఎమ్మెల్యేల పోస్ట్ ఇస్తాను అన్న వాగ్దానం చేసిన ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు మరి వాళ్ళే సీఎం పోస్టులు వాళ్ళే మరి ఎంపీలు మంత్రులు పరిపాలిస్తుంటే మరి మనకెప్పుడైనా పరిపాలన వచ్చేది? మనం పాలించకూడదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, మీ మీ ప్రశ్న మాకు అర్థమైంది. అలాగే వైజాగ్ నుంచి అప్పారావు గారు లైన్ లో ఉన్నారు. అప్పారావు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. కానీ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు ఒక కులం గురించి మనం ప్రస్తావన కాదు సార్. ఓకే నారాయణ గౌడ్ గారు. సార్ సార్, మనం గతంలో మనకి కొండ లక్ష్మణ్ బాబు అప్పారావు గారు మీరు మాట్లాడండి, స్ట్రైట్ గా మాట్లాడండి. అదే కొండ లక్ష్మణ్ బాబు ఉంది. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్, దానివల్ల రీసౌండ్ వస్తుంది ఇక్కడ. కొండ లక్ష్మణ్ బాబు ఉంది గారు, గౌతు లచ్చన్న గారు, బాలగౌడ్ గారు లాంటి వాళ్ళు మనకి ఈ బీసీ ఆర్గనైజేషన్ బీసీని నడిపించడానికి రక్తర్ద వహించారు ఆ రోజుల్లో. మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలి సార్ అప్పారావు గారు, లేకపోతే ఆటోమేటిక్ గా లైన్ కట్ అవుతుంది. లేదండి, రీసౌండ్ వస్తుంది ఇక్కడికి. చెప్పండి, మీరు ఫోన్ లో మాట్లాడినట్టుగా మాట్లాడండి. మీరు టీవీ చూసి మాట్లాడకండి, డైరెక్ట్ గా మాట్లాడండి. అందుకని మనకి ఈవేళ అసలు ఇప్పుడున్న నాయకులు కూడా కరెక్ట్ గా అసలు ఎక్కడన్నా ఒక ఒక డైరెక్షన్ తీసుకురావాలనే సంకల్పన ఎవరికి లేదు. ఒకటి మత్స్యకారులు ఈవేళ పరిస్థితి ఎలాగైతే గీత కార్మికులు ఎట్లా అయితే పడిపోతున్నారో చనిపోతున్నారో వాళ్ళకి ఆ కుటుంబం నాశనం అయిపోతున్నారు. అలానే గిరిజన గారికి ఇక్కడ సముద్రం మీదకి వెళ్ళినటువంటి మత్స్యకారులు కూడా ఈవేళ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. అలానే ఈవేళ చైనా కార్మికులు వీళ్ళు బలమైన మన బీసీల్లో బలమైనటువంటి వర్గాల్లో అత్యధికంగా ఉన్నటువంటి వర్గాల్లో వీళ్ళు కూడుకుంటున్న కూడా ఇవాళ దిక్కులేని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అంటే మనకి మిగతా దాసరు కానీ ఈ తూర్పు కాపు కానీ ఇలాంటి చాలా కులాలు ఉంటున్నాయి. కానీ వృత్తి మీద డిపెండ్ అయినటువంటి కులాలు ఈ గీత కార్మికులు మత్స్యకారులు అనేటువంటి కార్మికులు వీళ్ళు. ఓకే అప్పారావు గారు, మీ ప్రశ్న సూటిగా అడగండి. నేను వీళ్ళందరినీ ప్రోత్సహించి చేయడానికి మనం కంకణం కట్టుకోవాలి తప్ప ఒక కులాన్ని ఈవేళ లైన్ లో తీసుకురావాలన్నిటి మాత్రం ఈవేళ జరిగేద్దాం కదా సార్. కులం ఎలాగా మనకు అంత ఆర్గనైజ్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఏ కులం కావచ్చు నాయకత్వం ఆ కులానికి ఉంది. కానీ ఈవేళ నారగోని గారు ఉన్నారు, ఇప్పుడు పార్టీలో వెళ్ళారు. అలానే కృష్ణయ్య గారు ఉన్నారు, మరి ఎందుకు ఈ మధ్యకాలంలో కృష్ణయ్య గారు కూడా కొద్దిగా తగ్గారు. అటువంటి నాయకత్వం ఇవాళ రాష్ట్రస్థాయి ఇది తెలంగాణకో రాయలసీమకో ఆంధ్రకో కాకుండా ఒక ఎక్కడైతే ఈ బలహీన వర్గాలు మనం ఉన్నామో, ఎక్కడైతే ఎస్సీ బీసీలు ఉన్నామో వీళ్ళందరూ పార్టీలో తీసుకురావాలనే సంకల్పం ఉన్నట్టయితే తప్పకుండా మనకి ప్రవృత్తులన్నీ కూడా అనుకున్నట్టుగా ప్రభుత్వం మనకు సహకరిస్తుందనేది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అప్పారావు గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. మీరు చాలా విలువైన సూచన చేశారు. ఏదైతే కేవలం ఇది తెలంగాణకో ఆంధ్రకో రాయలసీమకు పరిమితం చేయడం కాదు, మెజార్టీగా రాజ్యాధికారం అనేది భారతదేశంలో ఎక్కడైనా కానీ ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినా ఎక్కడైనా కానీ మెజార్టీ ప్రజలకే రాజ్యాధికారం దక్కాలనే ఉద్దేశంతో ఆయన ఫోన్ చేశారు. అంటే ఒక కులానికో ఒక వర్గానికో దీన్ని పరిమితం చేయకండి, నాయకులారా మీరంతా ఏకం కండి, రాజ్యాధికారం కోసం పోరాటం చేయండి. సార్ మెజార్టీ ప్రజలు ఏవో నిర్మాణయుతమైన ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉంది సార్. దానికి మా వంతుగా మేము అన్ని కులాలను కలుపుకొని ఐక్య వేదికల ద్వారా చాలా ఉద్యమాలు చేస్తున్నాం. అనేక కులాలు వాళ్ళు మీటింగులు జరుపుకున్నా కూడా వాళ్ళ మీటింగ్లకు వెళ్ళి ఐక్య ఉద్యమాలకు సంబంధించిన విషయాల మీద మేము చర్చ పెడుతున్నాం. అదే సందర్భంలో సాహిత్య పరంగా కూడా అనేక ఆర్టికల్స్ ఈ దళిత బహుజనుల రాజ్యాధికారానికి సంబంధించి అనేక ఆర్టికల్స్ నా ద్వారానైతే ఇప్పటికి చాలా వచ్చాయి. ఆ విధంగా
మేము ముందు ఇంకా ముందు కూడా ప్రయత్నం చేస్తామండి. ఓకే అండి, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి బండారు భిక్షపతి గారు లైన్లో ఉన్నారు. భిక్షపతి గారు, హలో భిక్షపతి గారు, నమస్తే అండి, చెప్పండి. భిక్షపతి గారు చెప్పండి సార్. నారాయణ గారు మాట్లాడారు, మాట్లాడండి మాట్లాడండి. నమస్తే అన్న. నారాయణ గారు నమస్తే. నమస్తే అన్న. నారాయణ అన్న అన్న నమస్తే. మనం ఏమైపోయింది, మీకు మా కుమ్మర్లది పోయింది, మీ గౌన్లది పోయింది, మొత్తం కుల నుంచి మొత్తం దెబ్బతిరిపోయింది. అవునన్నా, కుమ్మర్లకు గౌన్లకు యూనిట్ గా ఉండి బీసీలు అంతా మళ్ళీ ఒకసారి దాని ఏర్పాటు చేసి బీసీలన్నీ ఒకటేగా చేస్తాడుగా, మనం కూడా కొంచెం ప్రయత్నం చేయాలన్న సంఘాల ద్వారా. అవునన్నా, చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కుమ్మర్లకు సంబంధించిన కానీ గౌలకు సంబంధించిన కానీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ భిక్షపతి గారు. కుమ్మర్లకు సంబంధించి ఫెడరేషన్లు ఉన్నాయండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 16 ఫెడరేషన్లు ఉన్నాయి కుల సంఘాలకు సంబంధించి. ఈ ఫెడరేషన్లకు సంబంధించిన డబ్బులు కేటాయించడంలో లోపాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ ఫెడరేషన్ కూడా స్వతంత్ర ప్రతిపత్తి అనేది లేదు. ఈ అనే మనం వేరే ఇప్పుడు చైనా సంబంధించి తీసుకుంటే వాళ్ళు చైనా స్నాసులు మొత్తం ప్రపంచం మొత్తం విస్తరించినాయి. చైనాకు సంబంధించిన వస్తువులు ఈరోజు భారతదేశంలో వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. అదే సందర్భంగా అనేక దేశాలకు సంబంధించిన ఈ ప్రపంచీకరణలో ఏ దేశంలో తయారు చేసిన వస్తువు కూడా ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఈరోజు కుమ్మర్లకు సంబంధించి ఇప్పుడు రాజస్థాన్కు సంబంధించిన వాళ్ళు అక్కడ రాజస్థాన్ ప్రభుత్వం కుమ్మర్లకు సంబంధించిన అనేక కొత్త కళా వస్తువులు మన నిత్యావసర మార్కెటింగ్ మొత్తం వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో సొమ్ము చేసుకుంటూ. అదే సందర్భంగా ఇక్కడ మనం తీసుకుంటే కుమ్మర్లకు సంబంధించి ఈ ఫెడరేషను దాన్ని ఏర్పాటు చేసినా కూడా దానికి నిధులు లేవు. ఆ నిధులు లేక అయినా ఓకే. మీతో మాట్లాడడానికి తెనాలి నుంచి రాజు లైన్లో ఉన్నారు. రాజు గారు హలో, నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ మీ టాపిక్ ఇట్స్ వెరీ నైస్, బట్ థింగ్ ఇస్ దట్ రాజ్యాధికారం అంటే ఇప్పుడు మీ ఇప్పుడు మీరు మాట్లాడే వాళ్ళు ఏంటండి, మీ పొజిషన్ ఏంటి స్టేట్ లో ఏంటి మీది? ఓకే చెప్పండి, మీరు మీ ప్రశ్న స్ట్రైట్ గా అడగండి. మా ప్రశ్న ఏంటంటే ఇట్లాంటి స్టేట్ లో ఉన్న నాయకులు జనంలోకి వచ్చి జనాన్ని అమ్మడేసుకొని తిరిగి వీళ్ళని హాస్టల్ అయిపోతున్నారు, వీళ్ళు అమ్ముడుపోతున్నారు అక్కడ కులాలకి. ఓకే, అప్పుడు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? వీళ్ళు సరిగా వీరు లైన్ లో ఉండి వీళ్ళు కరెక్ట్ గా నిలబడి జనం వెనకాల ఉంటే జనం వీళ్ళ వెనకాల ఎప్పుడు ఉన్నారు? ఓకే, అన్ని ఉద్యమాలు చూస్తున్నాం, ఇప్పుడు ఎన్ని ఉద్యమాలు చూస్తున్నాం, అన్ని ఉద్యమాల్లో నాయకులు నమ్ముకొని జనాల వెనకాలే ఉన్నారు. కానీ నాయకులు ఏం చేస్తున్నారు? అక్కడ కులాలు అమ్ముడుపోతున్నారు. అప్పుడు రాజ్యాధికారం ఎట్ట వచ్చింది? ఓకే, రాజ్యాధికారం రావాలంటే నాయకులు అన్నవాడు సరిగ్గా నిలబడి జనాన్ని కరెక్ట్ గా నడిపించాలి. అన్ని కులాలను కలుపుకుంటే రాజ్యాధికారం వచ్చింది. అక్కడ కులాలు వాళ్ళు రాజ్యాధికారం తీసుకోవాలని మీరు ఎదరాకండి. వాళ్ళ దగ్గరికి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అన్ని తీసుకుంటున్నారు, ఇక్కడ వచ్చేసి మామూలుగా వ్యవహారం నడుపుతున్నారు. అప్పుడు రాజ్యాధికారం ఎట్ట వచ్చింది? అంబేద్కర్ గారు చెప్పినా సరే, బాబు జగజ్జీర గారు చెప్పినా సరే, రాజ్యాధికారం అనేది కింద నుంచి రావాలి, నాయకులు కూడా పుట్టాలి. నాయకులు పడుతున్నారు పక్కన, కాల్ చేసినందుకు. మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కూడా ఆ ఉద్దేశంతో అండి. ఏదైతే గ్రామీణ ప్రజల్లో కానీ క్రింది స్థాయిలో ఉన్న ప్రజలు ఈ నాయకుల్ని నిలదీయాలి. ఏదైతే ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ అగ్రవర్ణాలకు తొత్తులుగా మారుతున్నారు కాబట్టి వాళ్ళని నిలదీయాలనే ఉద్దేశంతో, మీలో ఇలాంటి చైతన్యం రగిలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామండి. రాజాధికారం అనేది ఒక సంవత్సరమో 2 సంవత్సరాల్లో వచ్చేది కాదండి. ఇది మీరు చెప్పినట్టుగా గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే క్రింది స్థాయి నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే ఇక్కడ దీనికి సంబంధించిన సాహిత్యవేత్తలు కానీ ఉద్యమకారులు కానీ కళాకారులను కానీ ఉద్యోగులను కానీ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వాళ్ళని కానీ వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఇక్కడికి వేదిక మీదకి తీసుకొచ్చి వారి ద్వారా ఈ దీని మీద చర్చలు నడిపించి ప్రజల్లో కొంత గొప్ప కొంచెం రాజకీయ చైతన్యం రగిలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామండి. రాజుగారు మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు చాలా మంచి సూటి ప్రశ్న అడిగారు. మీరు కూడా ఒక 10 మందికి చెప్పండి ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతుందని చెప్పి. ఏదైతే మేము లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామో దీంట్లో మీరు కూడా పార్టిసిపేట్ అవుతే ఇంకా మేము చాలా సంతోషిస్తానండి. గౌడ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు బీసీలతోటి బీసీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అదే సార్. అయితే వీళ్ళతో కలవడానికి ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ మైనారిటీస్ కానీ సిద్ధంగా ఉన్నారు. కానీ ఏదైతే అంబేద్కర్ కానీ వీళ్ళందరూ ఏది చెప్పే సామాజిక న్యాయం అనే ఒక అంశం ఏదైతే మనం మాట్లాడుతున్నాము, సామాజిక న్యాయం రావాలంటే అందరూ ఐక్యం అవ్వాలి. వీళ్ళ మధ్య ఐక్యత వచ్చే అంశం ఏదైనా ఒక వచ్చే అవకాశం ఉందంటారు అసలు?
సార్ అదే సార్, ఇప్పుడు ఈ స్వాతంత్ర పోరాట కాలం నుండే, ఇప్పుడు స్వాతంత్రానికి ముందు కూడా ఏంటంటే దళితులు వాళ్ళు వాస్తవంగా అంబేద్కర్ నాయకత్వంలో దళితులు ఎస్టీలు వాళ్ళు ఎంతో రాజ్యాధికారంలో వాటాకు సంబంధించి వాళ్ళు బీసీలను కలుపుకోవాలనే ప్రయత్నం చేశారు. అయితే కుల వ్యవస్థలో ఉన్న లోపం ఏంటంటే ఈ దళితులను బీసీలు ఒక మాటలో చెప్పాలంటే అంటాని వాళ్ళలాగా చూడడం వల్ల ఈ ఇద్దరి మధ్యన దళితులు ఎస్టీల మధ్యన బీసీల మధ్యన గ్యాప్ అనేది ఏర్పడేది. ఇప్పటి కూడా మీరు గ్రామాల్లో చూస్తారు ఈ అంటరానిధనం అనేది ఇప్పటి కూడా ఈ 60 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సమయంలో కూడా ఇప్పటి కూడా దళిత వాళ్ళు ఇప్పటి కూడా అంటాని వాళ్ళలాగానే చూసే సంస్కృతి ఉంది. మేము దానికి సంబంధించి అనేక ఉద్యమాలు తర్వాత సహపంతి భోజనాల లాంటి కార్యక్రమాలు మా ఆధ్వర్యంలో పెట్టి మేము అన్ని కులాలను పిలిచి సహపంతి భోజనాలు ఏర్పాటు చేశాం. అలాంటి కార్యక్రమాలు ఒక 10-12 సంవత్సరాల కిందనే మేము ఏర్పాటు చేసి ఈ దళితులు బీసీలు అంతా ఒకటే అనే ఒక కాన్సెప్ట్ తోటి మేము ముందుకు పోయాం సార్. అలాంటి కార్యక్రమాలు అయితే మీతో మాట్లాడడానికి గట్కేసర్ నుంచి మధు గారు లైన్లో ఉన్నారు. మధు గారు, హలో మధు, మనం డాక్టర్ ఏది సహపంతి ఇవన్నీ ఏర్పాటు చేశాను. అయితే నేను అనేది ఏంటంటే ఒక రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ మీద మీలాంటి మేధావులు కానీ మీలాగా ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళు కానీ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో వీళ్ళందరూ స్వచ్ఛంద సంస్థలు పనిచేసేవాళ్ళు, కళాకారులు వీళ్ళంతా ఐక్యమయ్యి అంటే గ్రామీణ స్థాయిలో నుంచి కానీ ఇక్కడ వరకు ఉన్నా పట్టణాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రజలకి రాజ్యాధికారం వస్తేనే మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని ఒక చిన్న విషయాన్ని ఏదైతే మనం ఓటు వేసుకొని మన సమస్యలను మళ్ళీ మనమే కొని తెచ్చుకుంటున్నామని చెప్పి ఓటుని అమ్ముకోకండి, సరైన వ్యక్తిని ఎన్నుకోండి, సరైన అభ్యర్థిని ఎన్నుకోండి, దళిత భోజనాలకి రాజ్యాధికారం వచ్చే దిశగా అడుగులు వేయండి అనే చేయాల్సిన ప్రచారం మీ మీద ఉందంటారా లేదంటారా? తప్పకుండా ఉంది సార్. ఇప్పుడు మేము అనేది ఏంటంటే మేము మాకు రాజ్యాధికారంతో పాటు మేము ఇప్పుడు ఉన్న పరిస్థితులలో బీసీలు దళితులు వీళ్ళంతా ఆర్థిక వెనుకబాటుతనం ఉన్నది. ఇప్పుడు రాజ్యాధికారం అనేది దానికి దీనికి లింకు ఉంది కాబట్టి ముందుగాల ఈ విద్య సాంస్కృతికంగా ఆర్థికంగా ఈ విధానంగా ఎదిగిన తర్వాతనే రాజ్యాధికారం సాధ్యమైతే తప్పితే మనం ఇంట్లో ఈగలమోత అన్నట్టు ప్రజలు ఆర్థికంగా సాంస్కృతికంగా కొంతమంది ఏం చెప్తారంటే ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా డెవలప్ అయ్యేటప్పటికీ ఇంకొక 1000 సంవత్సరాలు పడుతుంది, అప్పుడు రాజ్యాధికారం వస్తుంది అంటే కూడా అప్పుడు కూడా నమ్మలేము. అయితే ఏదైతే ఈ అన్ని సమస్యలకి ఏదైతే ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకి ఒకటే పరిష్కార మార్గం అంబేద్కర్ చెప్పినట్లు రాజ్యాధికారమే వీటన్నిటికి సంస్కార పరిష్కారం. అయితే ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందంటారా లేదా సార్? ఇప్పుడు తప్పకుండా ఆ విధంగా అడుగులు వేసాం సార్. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు చైతన్యం లేని ప్రజల ముందు మనం ఈ ఒక బంగారు పెట్టి మనం వాళ్ళ ప్రజల్లో చైతన్యం ఉంది లేదని అనుకోకండి. ప్రజల్లో చైతన్యం ఉంది కానీ ప్రజల్లో ఎలాంటి చైతన్యం లేదంటే మనం ఎవరికి ఓటు వేస్తున్నాము, ఎందుకు ఓటు నమ్ముకుంటున్నాం, ఓటు నమ్ముకోవడం వల్ల ఏం జరుగుతుంది అనే దాని మీద వీళ్ళకి ఒక అవగాహన లేదు. అదేవిధంగా మీరు చెప్పినట్లుగా బీసీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఏదైతే నాయకులు అని చెప్తున్నారో వాళ్ళల్లో సిన్సియారిటీ లేదు, అందుకే జనాలు నమ్మట్లేదు. గౌతులచ్చన్న మీతో మాట్లాడడానికి శ్రీకాకుళం నుంచి నరసింహరావు గారు లైన్ లో ఉన్నారు. నరసింహరావు గారు, హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. మీ ప్రోగ్రామ్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక మార్పుని మనం కోరేటప్పుడు చర్చ అనేది దానికి ఒక ఫండమెంటల్ అవుతుంది, ప్రాథమికమైనటువంటి అవసరం చర్చ. అయితే ఈ చర్చలో పాల్గొనే వక్తలు నాయకులు అయితేనేమి వాళ్ళ అభిప్రాయాలని ఈరోజు విస్తున్నాను. అయితే గ్రామాల్లో మేము పనిచేసే వాళ్ళము, గ్రామాల్లో ఉన్న మౌలికమైన సమస్యలు ఏంటంటే విద్యా ఉపాధి అనేది బడుగులకి చాలా అవసరమైనటువంటి సమస్య. ఈ విద్యా ఉపాధి గురించి వాళ్ళు అగ్రకులాల మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా, అలాగే ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం మీద ఆధారపడడం కూడా వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని వాళ్ళకి వెనకలాగుతుంది. తర్వాత అంశము ఈ నాయకత్వం వహించే వ్యక్తుల పైన వాళ్ళకి అంతగా విశ్వాసం ఉండదు. మనం ఎన్నో ఉద్యమాలు చూస్తున్నాము, ఉద్యమాల్లో ప్రజలు వాళ్ళు సపోర్ట్ చేసినప్పటికీ వాళ్ళు అనాదిగా ప్రజలు మోసం చేస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు ఏదో మనకి అంబేద్కర్ లాంటి వాళ్ళు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, లేదా లోక్నారాయణ లాంటి వాళ్ళు కొంతమంది అరుదైన వ్యక్తులు తప్పించి అంటే ఎవరైతే ఉద్యమాలకు బలైపోయారో వాళ్ళు నిజమైన నాయకులు. కానీ ఉద్యమానికి ప్రజలు పనిచేస్తున్న వాళ్ళు నాయకులను మనము ఏకపరుస్తాం అనలేము.
కాబట్టి ప్రజల వాళ్ళని విశ్వసించడం అనేది చాలా వరకు తగ్గిపోయింది, ముఖ్యంగా ఈ ప్రస్తుతం మన పరిస్థితుల్లో. కారణం ఏంటంటే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వం మీద అక్కడికున్నారు కదా ఆధారపడడం అనేది మనం తగ్గించాలి సార్. దళితులు ఎక్కువగా ఎస్సీ వాళ్ళు చూసినట్టయితే వాళ్ళ భూములు వాళ్ళు అనుభవించే ఇలాంటి లేరు. మీరు ఎన్నో గ్రామాలు చూడండి, వాళ్ళ భూములు అక్కడ పొలాలో ఇంకో బీసీలు ఇంకెవరు అనుభవిస్తున్నారు తప్పించి వాళ్ళు అనుభవించే పరిస్థితిలో లేరు. దానికి అనేకమైన కారణాలు, అది మీకు తెలుసు అందరికీ తెలుసు. ముఖ్యంగా మనం రాజ్యాధికారం అనేది ఢిల్లీలోను హైదరాబాద్ లో సాధించడం కంటే చాలా మంచి మంచి సూచన చేశారండి. అలాగే మీతో మాట్లాడడానికి అనపర్తి నుంచి రామకృష్ణ గారు లైన్ లో ఉన్నారు. రామకృష్ణ గారు జైభీమ్ అండి, చెప్పండి. దళిత బహుజనులకు రాజకీయ అధికారం కావాలంటే నా ఆలోచన ఏంటంటే సార్, వెనకబడిన వర్గాల వారు కిందన్న వర్గాలను కలుపుకుంటూ రాజకీయ అధికారం వరకు గ్రామ స్థాయి నుంచి పనిచేస్తే సార్ ఖచ్చితంగా రాజకీయ అధికారం వస్తుంది సార్. అవునండి, మనం మన కుల సంఘాల కోసం మన నాయకత్వాల కోసం వేదికలకే పరిమితం అవుతున్నాం తప్ప గ్రామ స్థాయిలో ఓట్లు ఎక్స్క్యూట్ చేస్తారు సార్. అవునండి. రెండోది ఒకటి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో అన్ని బీసీలకి కూడా ఒకే కార్పొరేషన్ జిల్లాలో, అదేనండి మొత్తం బీసీ కూడా ఒకే కార్పొరేషన్. అవును, కానీ దళిత బహుజనులకి రాజకీయ అధికారం వస్తే ఒక్కొక్క కులం అభివృద్ధికి ఒక్కొక్క కార్పొరేషన్ ఉండదండి. అవునండి, అది ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ లో మాయావతి ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క కార్పొరేషన్. మనం మేము కోరుకున్నది ఏంటంటే ఎన్నికల సమయంలో దళిత బాధితులకు రాజకీయ అధికారం కావాలంటే అదేనండి వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఖచ్చితంగా నామినేషన్ పడాలి దళిత బాధితులది. అవునండి, రిజర్వేషన్ స్థానంలో కాదు జనరల్ స్థానంలో పడాలి. కనీసం ఒక్క ఓటు వచ్చినా ఎవరైతే ఒక్క ఓటుతో నెట్టుతారో వారికి భయం పట్టకూడదు ఈ నామినేషన్ వల్ల. అంచేత ఎన్నికల్లో దళిత బహుజనులకు రాజకీయ అధికారం కావాలంటే నామినేషన్లు ఖచ్చితంగా పడాలి. నామినేషన్లు పడి అంటే ఖచ్చితంగా రాజకీయ అధికారం కోసం దళిత బహుజనులు పోరాడతారనేది మనం సమాజంలో చూపు తెలుగుతాం. దళిత బహుజనులకు రాజకీయ అధికారం కావాలనే కాలం సేపు రాదు, కానీ నామినేషన్లు పడాలి ఎన్నికల్లో పోటీకి. టీవీ వన్ వారు ఈ ప్రోగ్రాం పెట్టినట్లయితే చాలా నిజంగా ఖచ్చితంగా మనం 2014కి దళిత బహుజనులు రాజకీయ అధికారం సంపాదిస్తున్నా చెప్పుకున్నాను సార్ నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు మీరు ఫోన్ చేసినందుకు. అదే ఆయన మాట్లాడేది కూడా అదే, వార్డు స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు ఎదగాలంటే మన పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి, మనం పోటీ చేయాలి అని అనిపిస్తుంది సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గౌతు లచ్చన్న ఆయన స్వతంత్ర పార్టీతోటి ఆ ప్రయత్నం చేశాడు, అంటే 50 సంవత్సరాల కిందనే వాళ్ళు అలాంటి ప్రయత్నం చేశారు. ఈ మధ్యకాలంలో చాలామంది ప్రయత్నం చేశారు, కానీ అందులో లోపం ఎక్కడుందనేది మనం వెతకాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కీలెరిగి మందు పెట్టాలన్నట్టు ఈ అధికారం ఈ రాజకీయ పార్టీలు పెట్టనీకి సంపద అవసరం, తర్వాత రాజకీయ చైతన్యం అవసరం. ప్రజలకు లేకుండా ఉందా చైతన్యం, లేకపోతే నాయకత్వానికి లేదా అనేది ఈ చర్చ జరగాల్సిన అవసరం తప్పకుండా ఉంది సార్. అయితే ప్రజలు ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటారు, వాళ్ళను చైతన్యం చేయాల్సిన అవసరం ఈ సంఘాల నాయకత్వం మీద, బీసీ ఎస్టీ ఎస్టీ నాయకత్వం మీద ఈ అవసరం ఉంది. అయితే నాయకత్వం కూడా ఆ వైపు ప్రయాణించాలనేది, దాంతోపాటు మేము కూడా ఆ ప్రయత్నం చేస్తామనేది ఈ సభ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ నారాయణ గౌడ్ గారు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సూచన అందించినందుకు. ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం. రేపు సాయంత్రం జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి టీవీ 1.